బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. టిక్టాక్ జనంలోకి అడుగు పెట్టిన తర్వాత షార్ట్స్ చేయడం అనేది జనాలకు అలవాటైంది. ఆ క్రమంలో ఎన్నో జీవితాలు గుల్లలైపోయాయి. భారత్లో టిక్టాక్ అయితే రద్దయింది, కానీ దాని ప్రభావం మాత్రం ఇండియాను వేడనంటోంది. సెల్ఫీ వీడియోల పేరుతో కొందరు ప్రాణాలనే పణంగా పెడతారు, మరికొందరు పోలీస్ కేసులు ఇరుక్కున్నారు. ఇంత జరుగుతున్నా ఆ జాడ్యం కొందరిని వదలనంటే వదలనంటోంది. ఉత్తర భారతదేశంలో ఓ యువతి తెల్లారిందో లేదో ఓ మోటార్ సైకిల్ ఎక్కింది, వెనక్కి తిరిగి కూర్చుంది. ఆ దారిన వెళ్తున్న వాహనదారులందరికీ ఫ్లయింగ్ కేసులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం కొందరు చేస్తున్న వెకిలి చేష్టలకు అర్థం పట్టింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆమెకు చివాట్లు పెడుతూ కామెంట్లు పెట్టారు. ఎంతో జాగ్రత్తగా ప్రయాణిస్తుంటేనే ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్న ప్రస్తుత కాలంలో కేవలం చెత్త పాపులారిటీ కోసం ఇలాంటి అత్యుత్సాహం ప్రదర్శించడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలంటూ కొందరు సూచించారు.